హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 8th క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 14 అయినటువంటి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం అనే లెసన్ని టెస్ట్ 14గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్లో కూడా 30 మినిట్స్ మాత్రమే ఉంటాయి. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మన ఛానల్ని షేర్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఎగ్జామ్ రెగ్యులర్గా రాసేటువంటి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. సో ఎగ్జామ్లోకి వెళ్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ. ఆప్షన్ 1 పార్లమెంటు, ఆప్షన్ 2 విధానసభ, ఆప్షన్ 3 లోక్సభ, ఆప్షన్ 4 రాజ్యసభ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 పార్లమెంట్. దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. సెకండ్ క్వశ్చన్, పార్లమెంటు జాతీయ విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1985, ఆప్షన్ 2 1984, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1982. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ 1 1986. పార్లమెంటు జాతీయ విధానాన్ని రూపొందించిన సంవత్సరము 1986. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. థర్డ్ క్వశ్చన్, మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1951 నుండి 1952 వరకు, ఆప్షన్ 2 1950 నుండి 1952 వరకు, ఆప్షన్ 3 1945 నుంచి 1952 వరకు, ఆప్షన్ 4 1953 నుంచి 1954 వరకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 1951 నుండి 52 వరకు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫోర్త్ క్వశ్చన్, రాజ్యసభకు చైర్మన్గా ఉండేది ఎవరు? ఆప్షన్ 1 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 స్పీకర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 ఉపరాష్ట్రపతి. రాజ్యసభకు చైర్మన్గా ఉండేది ఉపరాష్ట్రపతి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫిఫ్త్ క్వశ్చన్, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 2009, ఆప్షన్ 2 2007, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2004. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 2009, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం, ఉచిత నిర్బంధ విద్య 2009. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. పార్లమెంటులోని ఉభయ సభలలో నుంచి మంత్రివర్గ సభ్యులను ఎవరు ఎంపిక చేస్తారు? ఆప్షన్ 1 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 ముఖ్యమంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ 1 ప్రధానమంత్రి. పార్లమెంటులోని ఉభయ సభల్లో నుంచి మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. భారత ప్రభుత్వ నిర్ణయాలు దేశాధిపతి అయిన ఎవరి ముందు తీసుకుంటారు? ఆప్షన్ 1 ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 స్పీకర్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 ప్రధానమంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో దేశాధిపతి
సో నెంబర్ వన్ నెంబర్ ఫోర్ ప్రధానమంత్రి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. సమాచార హక్కు చట్టం ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ వన్ 1985, ఆప్షన్ టూ 1982, ఆప్షన్ త్రీ 1991, ఆప్షన్ ఫోర్ 2005. సో సమాచార హక్కు చట్టం 2005. సో దాని వెంటనే ఎప్పుడు ఉంటుంది? సో 2005 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, నైన్త్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యుల సంఖ్య ఆప్షన్ వన్ 80, ఆప్షన్ టూ 25, ఆప్షన్ త్రీ 39, ఆప్షన్ ఫోర్ 48. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 25. లోక్సభ సభ్యుల సంఖ్య 25. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, టెన్త్ క్వశ్చన్. క్రింది వాటిలో రాష్ట్ర జాబితాలో లేని అంశం ఆప్షన్ వన్ అమ్మకపు పన్ను, ఆప్షన్ టూ వ్యవసాయం, ఆప్షన్ త్రీ సాగునీరు, ఆప్షన్ ఫోర్ దేశ రక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ రాష్ట్ర జాబితాలో లేని అంశం దేశ రక్షణ, దేశ రక్షణ కేంద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 11th క్వశ్చన్. ఆర్థిక విషయాలలో ఎక్కువ అధికారాలు కల సభ ఆప్షన్ వన్ రాజ్యసభ, ఆప్షన్ టూ లోక్సభ, ఆప్షన్ త్రీ రెండింటికి, ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, లోక్సభ. ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలు గల సభ లోక్సభ. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. లోక్సభకు పోటీ చేయుటకు కనీస వయస్సు ఆప్షన్ వన్ 18, ఆప్షన్ టూ 21, ఆప్షన్ త్రీ 30, ఆప్షన్ ఫోర్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, 25. లోక్సభకు పోటీ చేయడానికి కనీస వయస్సు 25. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1952 సాధారణ ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ ఆప్షన్ వన్ కమ్యూనిస్టులు మిత్ర పార్టీలు, ఆప్షన్ టూ హిందూ మహాసభ, ఆప్షన్ త్రీ కిసాన్ మజ్దూర్ పార్టీ, ఆప్షన్ ఫోర్ కాంగ్రెస్ పార్టీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, కాంగ్రెస్ పార్టీ. సో 1952 సాధారణ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. భారతదేశంలో పార్లమెంటు సమావేశాల సమయంలో జరిగే చర్చలను ప్రసారం చేయు ఛానల్ ఆప్షన్ వన్ TV9, ఆప్షన్ టూ NDTV, ఆప్షన్ త్రీ టైమ్స్ నౌ, ఆప్షన్ ఫోర్ లోక్సభ టీవీ ఛానల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, లోక్సభ టీవీ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. పార్లమెంట్ అంటే ఆప్షన్ వన్ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఆప్షన్ టూ లోక్సభ, సుప్రీంకోర్ట్, ఆప్షన్ త్రీ లోక్సభ, రాష్ట్ర విధాన సభలు, ఆప్షన్ ఫోర్ మొత్తం ప్రజలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, లోక్సభ, రాజ్యసభ
అండ్ రాష్ట్రపతి. సో ఈ మూడు కలిపి పార్లమెంట్, ఈ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ స్క్రీన్ మీద. సరైన జతను గుర్తించండి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ. 2, 80, 25. 2, 80, 25. సో ఆప్షన్ చూడండి, బిఏసి, సిఏబి, ఏబిసి, బిసిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one, BCA, BCA. So B means Uttaradesh, 80 seatlu, Andhra Pradesh, 25 seatlu, Meghalaya, 2. So next question, screen meeda, 17th question. Krindi jabitaloni amshampai chattalanu chesinadi. Option 1, Sasana Sabha. Option 2, Lok Sabha. ఆప్షన్ 3, రాజ్యసభ. ఆప్షన్ 4, పార్లమెంటు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th one, పార్లమెంట్. అంశాలపై చట్టాలు చేసేది పార్లమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. మొదటి లోక్సభ ఎన్నికలలో పాల్గొన్న ఓటర్లు. ఆప్షన్ 1, 16 కోట్ల 30 లక్షలు. ఆప్షన్ 2, 15 కోట్ల 30 లక్షలు. ఆప్షన్ 3, 14 కోట్ల 30 లక్షలు. ఆప్షన్ 4, 17 కోట్ల 30 లక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th one, 17 కోట్ల 30 లక్షల మంది ఎన్నికల్లో ఓటర్లు పాల్గొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్ స్క్రీన్ మీద. వివిధ పార్టీల నేతలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆప్షన్ 2, రాజకీయ ప్రభుత్వం. ఆప్షన్ 3, సామ్యవాద ప్రభుత్వం. ఆప్షన్ 4, సంకీర్ణ ప్రభుత్వం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సంకీర్ణ ప్రభుత్వం. వివిధ పార్టీ నేతలు కలిసి, వివిధ పార్టీలు కలిసి ఏర్పడే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 20th క్వశ్చన్. బడ్జెట్ వంటి ఆర్థిక బిల్లులను ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1, రాజ్యసభ. ఆప్షన్ 2, పార్లమెంట్. ఆప్షన్ 3, లోక్సభ. ఆప్షన్ 4, విధానసభ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ లోక్సభ. బడ్జెట్ వంటి ఆర్థిక బిల్లులు, మనం ఇందాక చెప్పుకున్నాం డబ్బుకు సంబంధించిన బిల్లులన్నీ కూడా లోక్సభలో ఆమోదం, ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది లోక్సభ. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. మొదట లోక్సభకు ఎన్నికైన మొత్తం సభ్యులు. ఆప్షన్ 1, 4, 25. ఆప్షన్ 2, 4, 50. ఆప్షన్ 3, 4, 60. ఆప్షన్ 4, 489. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th one, 489. మొదట లోక్సభకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులు 489. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 22nd క్వశ్చన్. మొదట లోక్సభ నిర్వహణకు దేశవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? 2,24,000. ఆప్షన్ 2, 5,24,000. ఆప్షన్ 3,
223,000, ఆప్షన్ 4 221,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ 224,000. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం నిర్వహించింది దేశవ్యాప్తంగా. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్ స్క్రీన్ మీద. 16వ సాధారణ ఎన్నికలు లోక్సభకు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్ 1 2011, ఆప్షన్ 2 2012, ఆప్షన్ 3 2013, ఆప్షన్ 4 2014. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంటో చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, 2014. 16వ సాధారణ ఎన్నికలు 2014లో జరిగాయి సో లోక్సభకు. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. లోక్సభకు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు ఎంతమంది? ఆప్షన్ 1 ఒకరు, ఆప్షన్ 2 ముగ్గురు, ఆప్షన్ 3 ఇద్దరు, ఆప్షన్ 4 ఐదుగురు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయబడతారు రాష్ట్రపతి చేత లోక్సభకు. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఢిల్లీలో గల లోక్సభ స్థానాలు ఎన్ని? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, 7. ఢిల్లీలో గల లోక్సభ స్థానాలు 7. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్ స్క్రీన్. లోక్సభకు మొదటిసారి 1950లో ఎన్నికలు జరపడానికి ఎంత కాలం పట్టింది? ఆప్షన్ 1 4 నెలలు, ఆప్షన్ 2 3 నెలలు, ఆప్షన్ 3 2 నెలలు, ఆప్షన్ 4 6 నెలలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, 4 నెలలు. 1950లో లోక్సభ మొదటిసారి 1950 ఎన్నికలు జరపడానికి 4 నెలల కాలం పట్టింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1952 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు. ఆప్షన్ 1 354, ఆప్షన్ 2 344, ఆప్షన్ 3 364, ఆప్షన్ 4 342. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, 364 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు 364 1952 లోక్సభ ఎన్నికల్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్. మంత్రిమండలి ఏ అధికారం నుంచి తొలగించవచ్చు? ఆప్షన్ 1 విశ్వాస, ఆప్షన్ 2 అవిశ్వాస, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కు, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఒకే ఒక లోక్సభ స్థానం గల రాష్ట్రాలు. ఆప్షన్ 1 మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఆప్షన్ 2 గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఆప్షన్ 3 కేరళ, తమిళనాడు. ఆప్షన్ 4 మహారాష్ట్ర, పంజాబ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ మిజోరాం నాగాల్యాండ్ అండ్ సిక్కింలో ఒకే ఒక లోక్సభ స్థానం కలిగినటువంటి రాష్ట్రాలు ఈ మూడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ లాస్ట్ లెసన్ అండ్ ఎగ్జామ్. రెండేసి లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు ఆప్షన్ వన్ సిక్కిం పంజాబ్, ఆప్షన్ టూ కేరళ మేఘాలయ, ఆప్షన్ త్రీ గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, Arunachal Pradesh, Meghalaya. Rendesi Lok Sabha sthanalu kaligina atuvanti rashtralu. So exam finish ayindi, meeku vachinatuvanti marks anni kuda dayachesi comment lo telapandi. Alage share cheyadam, like cheyadam marchipovaddu dayachesi. Thank you.